హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి, మా సబ్స్క్రైబర్స్ కి మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ రోజు మనం అంగానికి బలాన్ని పెంచే ఒక అద్భుతమైన చిట్కా గురించి మనం తెలుసుకుందాం. ఈ అంగానికి బలహీనతలను తగ్గించడానికి ఇంత ముందు కూడా ఎన్నో రకాలైన లేపాల గురించి కానీ ఆయిల్స్ గురించి కూడా చెప్పడం అనేది జరిగింది. అందులో భాగంగానే ఇప్పుడు ఇది కూడా ఒక అద్భుతమైన చిట్కా. అంగం ఉన్నటువంటి నరాలకు మంచి బలాన్ని ఇచ్చి, అంగ స్తంభాలను మంచిగా చేసి, అంగాన్ని దృఢంగా బలంగా చేసే ఒక అద్భుతమైనటువంటి ఆయిల్ ని తయారు చేస్తున్నాం అతి సులువుగా. ఓకే, దీనికి కావాల్సినలా ఆముదం పప్పు, ఆముదం చెట్టు యొక్క గింజల నుంచి తీసినటువంటి పప్పు. ఇది మనకు ఆయుర్వేదిక్ షాపులో కానివ్వండి, చదువుకుడి దుకాణాల్లో లేదంటే ఆన్లైన్ ద్వారా కూడా మీరు తెప్పించుకోవచ్చు. ఓకేనా, ఈ ఆముదం చెట్టు యొక్క గింజల పప్పు లోపల గింజల్ని పలకూడదు, లోపల పప్పు లాగా వస్తుంది. వీటిని ఏం చేయాలంటే ఫస్ట్ కొద్దిగా ఎండలో ఎండనివ్వండి. ఎండిన తర్వాత సుమారుగా, దీని మోతాదు చెప్తాను జాగ్రత్త వినండి, సుమారుగా 1.5 లీటరు నువ్వుల నూనె తీసుకోండి. ఓకేనా, 1.5 లీటర్ నువ్వుల నూనె తీసుకొని 100 గ్రాముల ఈ ఆముదం పప్పు గింజల్ని అందులో వేయండి. ఓకేనా, 100 గ్రాములకు 250 ml నువ్వుల నూనె, రెండింటి వేసి బాగా మరగనివ్వండి. నిదానంగానే, బాగా మంట పెట్టకూడదు, నిదానంగా మరిగితే ఈ పప్పులో ఉన్నటువంటి గుణాలన్నీ కూడా ఆ నూనెలోకి రావడం జరుగుతుంది. ఇలా వచ్చిన తర్వాత ఆ పప్పు అంతా నల్లగా మారిపోతుంది. అయిపోయిన తర్వాత మరీ నల్లగా మారిపోకుండా కొంచెం దూరంగా ఉన్నప్పుడే బంద్ చేసి తీసి వడపోసుకొని ఆ నూనెను భద్రపరచుకోండి. ప్రతిరోజు ఈ ఏదో ఒక సమయంలో ఈ నూనెను కొద్దిగా 1-2 చెంచాలంత ఒక చిన్న స్టీల్ బౌల్ లో వేసుకొని దాన్ని కొద్దిగా గోరువెచ్చగా చేసుకొని అందం మీద రాసి మసాజ్ చేయాలి. ఇలా 1 డైరెక్షన్ ఇలాగే మసాజ్ చేయాలి. అలా ప్రతిరోజు మీరు మసాజ్ చేస్తూ ఉన్నట్లయితే కనుక అంగం మీద ఉన్నటువంటి నరాలకు మంచి బలాన్ని, బ్లడ్ సర్క్యులేషన్ ని పెంచడానికి ఈ ఆయిల్ అనేది చక్కగా ఉపయోగపడుతుంది. మీరు ఒకవేళ రతికి ముందు కూడా 1 గంట ముందు కనుక దీన్ని రాసుకున్నట్లయితే దాని యొక్క ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అనేది కూడా మీకు తెలుస్తుంది. సో రతికి ముందు రాసుకున్నా పర్లేదు, లేదా మ్యారేజ్ కాని వాళ్ళు ఇలాంటి సమస్యలతో కనుక ఇబ్బంది పడుతున్నట్లయితే దానికి రెగ్యులర్ గా కనుక మీరు మసాజ్ చేసుకున్నా కూడా ఇలాంటి సమస్యలు అనేది తగ్గిపోతాయి. అయితే చాలా మంది అడుగుతుంటారు, అస్తప్రాయం అలవాటు ఉంది, అంటే ఇంటర్నల్ గా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, హార్మోన్స్ డెవలప్మెంట్ లేదు, అలాంటి వాటికి ఒక విషయం గుర్తుపెట్టుకోండి, అంగం మీద నరాలకు ఉన్న బలహీనతలకు మాత్రమే మనం అంగం మీద రాస్తాము. ఇంటర్నల్ గా బాడీలో ఉన్నటువంటి బలహీనతలకు, నరాల బలహీనతలకు కానివ్వండి, లేదంటే హార్మోన్స్ డెవలప్మెంట్ లేని వారికి కానివ్వండి, మరే ఇతర సమస్యలకైనా సరే ఇది ఇంటర్నల్ యూజ్ గా వాడుకోవాలి. అంటే కొన్నింటిని ఇంటర్నల్ గా యూజ్ గా వాడుకోవాలి, ఇది మాత్రం కేవలం ఎక్స్టర్నల్ యూజ్ మాత్రమే. అలాంటి వాటికి మెడిసిన్స్ కానివ్వండి, మాత్రలు కానివ్వండి, మరే ఇతర లేపాలు కానివ్వండి, ఇంటర్నల్ గా వాడుకుంటేనే ఇంటర్నల్ గా శరీరంలో ఉన్నటువంటి బలహీనతలు అనేది తగ్గిపోవడం జరుగుతుంది. కేవలం అంగం మీద మసాజ్ చేసినంత మాత్రాన శరీరం లోపల ఉన్నటువంటి బలహీనతలు మాత్రం తగ్గిపోవు. చాలా మంది ఇదే అపోహలో ఉన్నారు, ఎందుకంటే అంగం మీద బలానికి మీరు అది చెప్పారు కదా, ఇది చెప్పారు కదా, రాస్తున్నాము, అయినా కూడా కొన్నిసార్లు అవుతుంది, కొన్నిసార్లు కావడం లేదంటే అది మీ శరీరంలో కూడా బలహీనతలు ఉండవచ్చు. అలాంటి బలహీనతలు శరీరంలో ఉన్నా, హార్మోన్స్ డెవలప్మెంట్ లేకపోయినా, నరాల బలహీనతలు ఉన్నా, అవి కూడా మీకు అంగం మీద వాటి యొక్క ప్రభావం చూపిస్తుంటుంది. అలాంటి వాటికి తప్పకుండా మీరు వైద్యుల పర్యవేక్షణలోనే మెడిసిన్స్ వాడుకోవడం వల్ల ఈ ఇంటర్నల్ సమస్యలు కూడా మీరు క్యూర్ అవుతుంది. రెండు విధాలు క్యూర్ అయినప్పుడు మాత్రమే ఈ మనకు ఎలాంటి సమస్యలు రాకుండా హ్యాపీగా మనం ఎంజాయ్ అనేది చేయగలుగుతుంటాం. సో ఈ ఎస్పెషల్ గా ఇప్పుడు నేను చెప్పిన చిట్కా మాత్రం అంగం మీద కేవలం బలహీనతలు ఉన్న వాళ్ళకి, అంటే కొంతమంది హెల్దీగా ఉంటారు, అన్ని బాగులుగానే ఉంటాయి, అంతా హెల్దీగా ఉన్నా కూడా కేవలం కొన్ని కొన్ని సందర్భాలలో మాత్రమే అంగం అనేది మెత్తబడిపోతుంటుంది. అలాంటి సందర్భాల్లో కనుక ఈ ఆయిల్ ని వాడినట్లయితే ఆ వీక్నెస్ కూడా పూర్తిగా తగ్గిపోవడం జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా ఈ ఇలాంటి ఆయిల్స్ రాసేటప్పుడు ఏం చేయాలంటే టైర్ డ్రయర్స్ వేయడం కానివ్వండి, వేయకూడదు. అంతేకాకుండా ఎక్కువగా చాలా మంది కూడా ఏం చేస్తూ ఉంటారంటే టైట్ గా డ్రయర్లు వేసి టైట్ జీన్స్ వేస్తూ ఉంటారు. ఇలాంటి వేయడం వల్ల కూడా అంగ స్తంభాలకు అవి అడ్డుపడడం వల్ల నరాలకు ఇబ్బంది కలుగుతుంటుంది. దయచేసి అలాంటివి కూడా మీకు చేయకూడదు. ఇలా చేసుకుంటూ ఉన్నట్లయితే ఈ ఆయుధం మరణించినట్లయితే ఈ బలహీనత పూర్తిగా తగ్గిపోతాయి. ఇప్పుడు నేను చెప్పిన జాగ్రత్తలు మాత్రం మీకు తప్పకుండా ఫాలో అవ్వాలి. ఓకే, సో ఫ్రెండ్స్, మరే ఇతర సమస్యలు కనుక మీరు బాధపడుతుంటే వెంటనే మమ్మల్ని సంప్రదించండి. మీకు ఎలాంటి దీర్ఘకాలిక సమస్యలైనా సరే, ఎలాంటి లైంగిక సమస్యలు అయినా సరే, అన్నింటికి కూడా మా వద్ద పరిష్కారం అనేది లభిస్తుంది. ఫైనాన్స్ క్లాత్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా కానీ, వాట్సాప్ ద్వారా కానీ, కింద డిస్క్రిప్షన్ ఉన్న మా యొక్క అడ్రస్ కి కానీ మీరు నేరుగా వచ్చి సంప్రదించి అన్ని రకాల సమస్యలు కూడా పరిష్కారం పొందవచ్చు. మీరు రాలేని పరిస్థితుల్లో ఉన్నట్లయితే ఇంటి వద్దనే ఉండి కొరియర్ ద్వారా కూడా మీరు మెడిసిన్ ని పొంది సమస్యను క్యూర్ చేసుకునే అవకాశం నాటి మీద కల్పిస్తుంది. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కొంచెం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ అమూల్యమైన సలహాలు సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.